Students, good morning. Manam ee roju biology start chestunnamu. Indulo modati paatham vachi poshana aahara sarafara vyavastha. Poshana ante emiti? Poshana ante jeevulu tamaku kavalasinatuvanti aaharanni sekarinchadanni poshana antaru. జీవులు తమకు కావలసిన ఆహారాన్ని సేకరించడాన్ని లేదా సేకరణను పోషణ అంటారు. మరి ఈ ఉన్నటువంటి ఆహారము జీవులకు ఎందుకు అవసరము మనం అడుగుతాం. ఏమయ్యా ఆహారం ఎందుకు అవసరం మనకు అని చెప్పంటే రకరకాల ఆన్సర్లు వచ్చేస్తాయి. ఓకే, సైంటిఫిక్గా మనం తెలుసుకోవాలి. ఆహారం అనేటువంటిది జీవక్రియలకు అవసరము, శరీర ఉష్ణోగ్రతను క్రమపరచడానికి అవసరం. ఇప్పుడు మన శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడు లేదా 98.4 డిగ్రీల ఫారెన్హీట్. దీనికి పెరిగిన ప్రమాదమే తగ్గిన ప్రమాదమే, కాబట్టి ఎప్పుడు స్థిరంగా ఉండేలాగా అవసరం. శరీర విధులకు అవసరం. అంతేకాకుండా ఈ పోషణ అనేటువంటిది జీవుల్లో భిన్నంగా ఉంటుంది, జీవికి జీవికి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని శాఖాహారులు ఉంటాయి, పచ్చి ఆహారాన్ని తీసుకుంటాయి. మనం కూడా ఆకులు, పండ్లు, కాయలు, కూరగాయలు ఇవన్నీ తింటున్నాం. పండ్లు మాత్రం పచ్చివి తింటాము, కూరగాయలు ఆకులన్నీ కూడా ఉడికించుకొని తింటాం. మాంసాహార జీవులు ఉన్నాయి, అలాగే జంతువులు చంపేసి అట్టాయి తినేవేస్తాయి. సో కాబట్టి ఈ పోషణ అనేటువంటిది జీవికి జీవికి భిన్నంగా ఉంటుంది. సో ఇక జీవక్రియలు అంటే ఏమిటి? జీవక్రియలు అంటే ఏవేవయా అంటే దీని స్థూలంగా ఇంకొక నిర్వచనం ఉండాలి. నిర్మాణ క్రియను విచ్ఛిన్న క్రియను కలిపి జీవక్రియలు అంటారు. నిర్మాణ క్రియను విచ్ఛిన్న క్రియను కలిపి జీవక్రియలు అంటారు. ఈ జీవక్రియల్లో శ్వాసక్రియ, జీర్ణక్రియ, పెరుగుదల, ప్రత్యుత్పత్తి, విసర్జన ఉంటాయి. ఇందులో ఈ శ్వాసక్రియ, జీర్ణక్రియ, పెరుగుదల, విసర్జన అనేటువంటిది జీవులు బ్రతకడానికి అవసరం. ప్రత్యుత్పత్తి అనేది జీవులు తమ జాతిని కొనసాగించడానికి అవసరం. సో కాబట్టి వీటన్నిటినీ కూడా జీవక్రియల కిందకే రావడము జరుగుతారు. ఇకపోతే పోషణ అని చెప్పుకోవడం, జీవులు తమకు కావలసిన ఆహారాన్ని సేకరించడాన్ని పోషణ అంటారు అని చెప్పుకోవడం. ఈ పోషణ రెండు రకాలు, ఒకటి స్వయం పోషణ, రెండు పరపోషణ. స్వయం పోషణ అంటే ఏమిటి? స్వయం పోషకాలు అంటే ఏమిటి? జీవులు తమకు కావలసినటువంటి ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకోవడాన్ని స్వయం పోషణ అంటారు. వీటిని స్వయం పోషకాలు అంటారు. ఉదాహరణ ఆకుపచ్చని మొక్కలు. అలాగే జీవులు తమకు కావలసిన ఆహారం కోసము ఇతర జీవరాశులపైన ఆధారపడతాయి, అక్కడి నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి, దాన్నే పరపోషణ అని, అలాంటి జీవులను పరపోషకాలు అని చెప్పని అంటారు. ఉదాహరణ జంతువులన్నీ కూడా పరపోషకాలే, ఆకుపచ్చని మొక్కలన్నీ కూడా స్వయం పోషకాలే. ఓకే, సో మరి ఇంతటికీ ఈ స్వయం పోషకాలైనటువంటి మొక్కలు తమకు తామే ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాయి? ఇవి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. ఇక్కడ వాన్ హెల్మాంట్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మొక్కలు తమకు కావలసినటువంటి ఆహారాన్ని భూమిలో నుంచి వేళ్ల ద్వారా మాత్రమే గ్రహించుకోవు, ఇతరత్ర కారకాల ద్వారా కూడా తమకు కావలసినటువంటి ఆహారాన్ని సేకరించుకుంటాయి అని చెప్పని చెప్పారు. ఆ తర్వాత ఏం చేశాడు? దీన్నే కిరణజన్య సంయోగ క్రియ అనే విధానం ద్వారా అని చెప్పుకున్నాం. మరి ఇంతటికి కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏమిటి? నిర్వచనం ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో నీటిని, కార్బన్ డైఆక్సైడ్ని వినియోగించుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఇంకొకసారి వినండి, ఆకుపచ్చని మొక్కలు సూర్యకాంతి సమక్షంలో నీటిని, కార్బన్ డైఆక్సైడ్ని వినియోగించుకొని
పిండి పదార్థాన్ని తయారు చేయడాన్ని ఏమంటాము? కిరణజన్య సంయోగ క్రియ అంటాము. మరి మొక్కలకు ఏం అవసరం ఒకసారి చూస్తాం. నీరు, ఖనిజ లవణాలు, కార్బన్ డైఆక్సైడ్ అవసరం. ఈ మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ తర్వాత ఏం ఉత్పత్తి చేస్తాయి? పిండి పదార్థాలు ఉత్పత్తి చేస్తాయి, మాంసకృతులను ఉత్పత్తి చేస్తాయి, క్రొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి, విటమిన్లను ఉత్పత్తి చేస్తాయి, ఖనిజ లవణాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ వాన్ హెల్మాంట్ అనేటువంటి ఆయన చెప్పిన తర్వాత 1931 సంవత్సరంలో సిబి వాన్ నీల్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ కిరణజన్య సంయోగ క్రియకి ఒక సమీకరణాన్ని రూపొందించారు. అదేంటంటే CO2 + 2H2O gives CH2O + H2O + O2. ఈ బాణం గుర్తు పైన కాంతి, కింద పత్రహరితం అనేదాన్ని మనము ఎప్పుడూ రాయాలి. ఆ తర్వాత ఈ సిబి వాన్ నీల్ రూపొందించినటువంటి సమీకరణాన్ని ఆధారం చేసుకొని యాక్యురేట్గా రాబర్ట్ హిల్ అనేటువంటి ఆయన ఈ కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించినటువంటి సమీకరణాన్ని సంపూర్ణంగా తయారు చేశారు. అదేంది అంటే 6CO2 + 12H2O gives C6H12O6 + 6H2O + 6O2. ఈ బాణం గుర్తుకు పైన కాంతి, కింద పత్రహరితం అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇది కిరణజన్య సంయోగ క్రియకు నిర్వచనం రాసుకోవాలి, సమీకరణము రాసుకోవాలి. ఇంతవరకు ఈరోజు మన యొక్క పాఠం అయింది. దీన్ని జాగ్రత్తగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, వినండి మాటికి మాటికి. తర్వాత ఎలక్ట్రానిక్ కంటెంట్ మీకు పంపడం జరిగింది. దాంట్లో మీరు లాస్ట్కి కానీ వెళితే మన పాఠాలన్నీ ఉంటాయి. నీకు ఏ పాఠం అవసరమో ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు, వచ్చేసినామంటే నీకు అద్భుతంగా వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వీక్షించండి, రాసుకోండి. ఆల్ ది బెస్ట్. ఒకసారి బోర్డు చూడండి.